Thanksgiving Mass for the good health offered by Anita Luis. This Mass is offered for the departed soul of Joseph Luis, Francis and George Harriet, offered by Anita Luis. For the departed soul of Vincent Paul, offered by Ignatius. Thanksgiving Mass offered by Ignatius and family. This Mass is also offered for the 24th marriage anniversary of James and Mary Immaculate, for the good health of sons Frederick, Shirley and Prince Arya, offered by Angelina. Special Mass intention for Nandita and Ritika Vipul. This Mass is also for the departed souls of family of Rusi and John. Mass for the soul of Rowan Sequeira. A special Mass for the departed soul of Louis Sequeira. Special intention for the marriage settlement of Nandita. A special way also, special Mass for Alva Chandan and Teja, for the intention of good health and Thanksgiving Mass. Alva Tarla, for the intention of good job in USA, marriage intention for the good health. Also, this night vigil is sponsored by Linga Reddy, Fatima Reddy, Vijaya Mary, Bala and Joseph. Thanksgiving to Sacred Heart of Jesus for having received all the blessings and the favors. Also, this night vigil is sponsored for the good health of Chandan, Tia Madhuri and Rakesh. సూర్యుని కంటే కాంతివంతుడవు, చంద్రుని కంటే చల్లని వాడవు. సూర్యుని కంటే కాంతివంతుడవు, చంద్రుని కంటే చల్లని వాడవు. హృదయమును ఎరిగిన నిజ దేవుడవు, హృదయమును ఎరిగిన నిజ దేవుడవు. హృదయమునందు నివసించువాడవు, హృదయమునందు నివసించువాడవు. చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. నీవు లేక నేను లేనయ్యా, నీవు లేక నేను లేనయ్యా. నీవే నాకు చాలు ఏసయ్యా, నీవే నాకు చాలు ఏసయ్యా. చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాదుని యందు ప్రియ సహోదరి సగోలార, దేవుని బిడ్డలారా, పవిత్రమైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యమగినట్లు మన పాపములను ఒప్పుకొని క్షమాపణం కోరుకుందాం.
ఇదిగో ప్రభువే మనలని కాచి కాపాడాలని, మనలని పాపము నుంచి విడిపించాలని, ఆయన్ని ప్రేమించి ఆయనకు ప్రీతికరమైన బిడ్డలుగా మనం జీవించడానికి ఆయన యొక్క శక్తిని బలముని మనకు వసగి నడిపించాలని ప్రార్థించుకుందాం. ప్రభుని ప్రేమించి ఆయన్ని అనుసరించే వాళ్ళని ఆయన అధిగముగా 1000 తరముల దాకా దీవిస్తాను అని అంటున్నాడు. ఆయన యొక్క బిడ్డలుగా మనము జీవించాలంటే ఆ ప్రభు పట్ల ప్రేమ కలిగి ఆయన యొక్క మార్గంలో మనము నడవాలి. అప్పుడే మనము ఆయన యొక్క బిడ్డలుగా జీవించగలము. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో మనం చేసిన పాపములన్నిటినీ ఒప్పుకొని ఆ ప్రభు సన్నిధికి చేరాలని, ఆ ప్రభు చెందకి చేరాలని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ శక్తిని నేర్పితరమును మానవులను కనికరించి క్షమించటయంతను ఎక్కువగా ప్రదర్శించుచున్నావు. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కృమ్మరింపమని ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞలను పాటించుచు నీ వాగ్దానముల కొరకు తపించు వారిని స్వర్గ వరములందు వారసులను గావింప కృపచూపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గలాతీయులకు రాసిన లేఖ 3:22 నుంచి 29 వరకు. అని లేఖనము సమస్తమును పాపమును చేసినది అయితే యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి ఇవ్వబడినది. కానీ విశ్వాస సమయం ఆసన్నము కాక పూర్వము విశ్వాసము ప్రత్యక్షమగును. ధర్మశాస్త్రం మనలను బందీలను చేసినది కాబట్టి మనము విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షడాయను. విశ్వాస సమయం వచ్చినందువలన ఇక ధర్మశాస్త్రమునకు మనపై ఆధిపత్యము లేదు. ఎలాగైనా క్రీస్తు యేసునందు విశ్వాసము వలన మీరు అందరూ దేవుని పుత్రులు. ఎలాగైనా క్రీస్తు లోకానికి జ్ఞానస్థానము పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. కావున యూదుడని అన్యుడని లేదు, బానిసనని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. ఎలాగైనా క్రీస్తు యేసునందు మీరందరూ ఒక్కరే. మీరు క్రీస్తునకు సంబంధించిన వారైనందున అబ్రహాము సంతతి కూడా అగుదురు. కనుక దేవుని వాగ్దానమును బట్టి వారసులే. ఈ ప్రభువాకు
సర్వేశ్వరునికి వందనములు. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా, నన్ను మార్చిన ప్రేమ మరుపు రానిది కాదా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా, నన్ను మార్చిన ప్రేమ మరుపు రానిది కాదా. అల్లెలుయా 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 అల్లెలుయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 15వ అధ్యాయము వచనములు 11 నుంచి 17 వరకు. నా ఆనందము మీ అంతు ఉండవలేననియు, నీ ఆనందము మీ ఆనందము పరిపూర్ణము కావలేననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. నేను మేము ప్రేమించినట్లనే మీరును ఒకరికొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము దారబోయి వానికంటే ఎక్కువగా ప్రేమగలవాడు ఎవడూ లేడు. నేను ఆజ్ఞాపించువానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉండురు. తన యజమానుడు ఏమి చెయ్యునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులు అని పిలిచేదను. ఏలయ్యనా, నేను నా తండ్రి వలన వినినదందయు మీకు విషతపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించి తిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలేనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా వందనం, హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని చేతులను జోడించి ప్రార్థించుకుందాం. ఇదిగో ప్రభు అనుగ్రహించిన పరిశుద్ధమైన సమయములు. ఆయన యొక్క సన్నిధిలో ఉండి ప్రార్థించుచుండ మనల్ని ఆ దేవుడు దీవించాలని ప్రార్థించుకుందాం. నా సన్నిధిలో ఉండి రేయిం పగలు ప్రార్థించే వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు అంటున్నాడు. ఈనాడు ఈ యొక్క రాత్రి వేళ ఆ ప్రభు సన్నిధిలో ఉండి ఆ ప్రభుని ప్రార్థించుచుండగా ఆ ప్రభు తన యొక్క పరలోక కిటికలను తెరచి ఆయన యొక్క దీవెనలు మన మీద కృమ్మరించాలని ప్రార్థించుకుందాం. మన యొక్క మనసులో తాకి ఉన్న ప్రతి ఒక్క కోరికలను ఆ ప్రభు నెరవేర్చాలని ప్రార్థించుకుందాం. ఇదిగో ఆయన బిడ్డలుగా మనము జీవించాలండి. ఆయన చెప్పినదని పాటించి ఆయన కొరకు జీవించినప్పుడు ఆయనకు ప్రీతికరమైన బిడ్డలుగా మనము జీవించగలమనే గొప్ప సత్యమును దేవుడు ఈనాడు మనకు నేర్పించబోతున్నాడు.
మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అని అంటున్నాడు. మన ప్రతి ఒక్కరిని దేవుడు పేరు పేరుగా పిలుచుకున్నాడు. ఇదిగో యెషయా గ్రంథము 43:1 చూస్తున్నాము, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాను, మీరు నా వాళ్ళు అని దేవుడు అంటున్నాడు. అవును, ఎల్లప్పుడూ ఆ ప్రభుకు సొంతమైన వాళ్ళుగా మనము ఈ లోకంలో జీవించాలని ప్రార్థించుకుందాం. ఆ ప్రభువే మనల్ని నడిపించి కాచి కాపాడాలని మన ఆదుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సగోల్లారా, దేవుని బిడ్డలారా, ఈ లోకములో మానవుడుగా మనల్ని దేవుడు సృష్టించి ఆయన యొక్క రూపముని ఆయన యొక్క శ్వాసాన్ని ఇచ్చి మనకు జీవముని ఇచ్చి మనకు స్వతంత్రతని దేవుడు ఇచ్చి ఉన్నాడు. కానీ ఆయన ఇచ్చిన ఈ శరీరము ద్వారా, ఆయన ఇచ్చిన ఈ జీవితము ద్వారా మనం ఎలా జీవిస్తున్నాము, ఎటువంటి జీవితమును ఈ లోకములో మనము జీవిస్తున్నామని ఒక్క నిమిషం మనల్ని మనము పరిశీలించుకోవాలి. ప్రభువే స్వయంగా ఆయన యొక్క రూపాన్ని ఆయన యొక్క శ్వాసాన్ని మన అందరికీ ఇచ్చి మనకు జీవమును పోసి ఉన్నాడు. కానీ ప్రభు ఇచ్చిన ఈ జీవితం ద్వారా ఈ లోకములో మన ఇష్టానుసారం జీవిస్తున్నామా, లేదంటే ప్రభు ఆయన అనుకున్న విధంగా మనం ఈ లోకములో జీవిస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎంతోమంది మనలో మన ఇష్టానుసారము జీవిస్తున్నాము. ఈ లోకములో ఏదో ఒక సంతోషమును పొందుకోవాలని, ఏదో ఒక వస్తువులను పొందుటకు, లేదంటే ఉన్నత స్థానములో జీవించుటకు, మంచి జీవితమును జీవించకుండా మనము పాపంలో పడిపోయి ఏదో ఒక దారిలో వెళ్ళి పాపములో పడిపోతున్నాము. రగరగాలుగా పాపములో పడిపోయి మన ఇష్టానుసారముగా జీవించి మన జీవితాన్ని కోల్పోతున్నాము. కానీ ఈనాడు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, నా బిడ్డలుగా మీరు జీవించాలంటే, నాకు సొంతమైన వాళ్ళుగా మీరు జీవించాలంటే, ఇదిగో యోహాను సువిశేషము 15:14 ఆ ప్రభు చెప్పినట్లు మనము జీవిస్తే మనము దేవుని యొక్క బిడ్డలుగా జీవించగలము. నేను ఆజ్ఞాపించిన వాణిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు అని. అవును ప్రియ సహోదరి సగోదరా, ఒక్క నిమిషం మీ జీవితాన్ని పరిశీలించి చూడండి. మీరు ఈ లోకానికి చెందిన వాళ్ళుగా జీవిస్తున్నారా, లేదంటే ఆ దేవునికి సొంతమైన వాళ్ళుగా జీవిస్తున్నారా లేదా అని ఒక్క నిమిషం ఆత్మ పరిశీలన చేసుకోండి. యెషయా గ్రంథము 43:1 దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నువ్వు నా వాడవు, నువ్వు నా సొత్తు అని దేవుడు అంటున్నాడు. You are my property, you are my possession అని దేవుడు అంటున్నాడు. Because God has given us the life and he has given his own image and likeness. మనము ఆయన యొక్క రూపాన్ని పొందుకొని జీవిస్తున్నాము, ఆయన యొక్క శ్వాసాన్ని పొందుకొని ఈ లోకంలో జీవిస్తున్నాము. కాబట్టి మనం అందరూ ఆ దేవునికి సొంతమైన వాళ్ళము. కానీ మనము ఆ దేవునికి సొంతమైన వాళ్ళుగా జీవిస్తున్నామా, లేదంటే ఈ లోకానికి చెందిన వాళ్ళుగా మనం జీవిస్తున్నామా అని ఒక్క నిమిషం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ ప్రభువుని అనుసరించి ఆయన ఆజ్ఞలను, లేదంటే ఆయన ఆజ్ఞాపించిన పనిని వాణిని పాటించి మనము జీవిస్తున్నామా అని ఒక్క నిమిషం మనల్ని మనము పరిశీలించి చూద్దాం. ఈ లోకమును చూసి, ఈ లోకములో ఉన్న వస్తువులను చూసి, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులను చూసి మనము పడిపోతున్నాము. కానీ నీకు జీవమునిచ్చిన ఆ దేవుణ్ణి పట్టుకొని జీవించే వాళ్ళు ఇక్కడ మనలో ఎంతమంది ఉన్నారు? మన యొక్క జీవితంలో గొప్ప గొప్ప ఆశీర్వాదములను, దీవెనలను ఆ ప్రభు నుంచి పొందుకోవాలని ఆశిస్తాము. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆశిస్తాము. ఒక ఉన్నత జీవితముని జీవించాలని ఆశిస్తాము. కానీ ఆ ప్రభుని అనుసరించి జీవిస్తున్నామా? ఆ ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను పాటించి మనము జీవిస్తున్నామా అని ఒక్క నిమిషం ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ఈ లోకమును పట్టుకొని నువ్వు జీవిస్తే జీవితంలో ఓడిపోయి నశించిపోతావు. కానీ పరలోక రాజ్యముని చేచే ఆ ప్రభుని పట్టుకొని జీవిస్తే నువ్వు ఎల్లప్పుడూ దీవించబడతావు. అదే దేవుని యొక్క వాగ్దానం. ఈనాడు ప్రభు అంటున్నాడు, ఇంకను నేను మిమ్మల్ని సేవకులని దాసులని పిలువను, నా స్నేహితులు అని పిలుస్తాను. ఎందుకంటే ఒక స్నేహితుడి కొరకు ఇంకొకడు మరణిస్తే అలాంటి గొప్ప స్నేహము, అలాంటి గొప్ప ప్రేమ ఎక్కడై మనము చూడలేము. కానీ మన యేసయ్య మన కొరకు మరణించాడు. మన యొక్క పాపముల కొరకు సిలువలో తన యొక్క ప్రాణమును బలిగా సమర్పించాడు. అలాంటి గొప్ప ప్రేమను మనం ఈ లోకములో ఎక్కడైనా చూడలేము. నీ తల్లి అయినా సరే, నీ తండ్రి అయినా సరే, నీ బిడ్డలైనా సరే, నీ బంధుమిత్రులైనా సరే, ఎవరు చూపించలేని ప్రేమని ఆ దేవుడు నీ పట్ల ఆ సిలువ మీద చూపించి ఉన్నాడు. ఆ ప్రభు నీ పట్ల చూపించి ఉన్నాడు. అందుకే దేవుడు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని స్నేహితులను అని పిలిచెదను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించి జీవించండి అని యేసుప్రభు అంటున్నాడు. కానీ మనము మన పొరుగు వాళ్ళ పట్ల ప్రేమ కలిగి జీవిస్తున్నామా లేదా అని మనకు తెలుసు. ఎందుకంటే పొరుగు వాళ్ళ కంటే ఈ లోకము మనకు ముఖ్యమైపోయినది. మనతో జీవించే వాళ్ళ కంటే ఈ లోకములో ఉన్న వస్తువులు, డబ్బు, ఆస్తి, అందస్సు మనకు ఎక్కువగా అయిపోయింది. చినిగిపోయే కాగితాలకు విలువ ఇస్తున్నామే కానీ జీవముతో ఉన్న ఒక మనిషికి మనము విలువ ఇవ్వలేకపోతున్నాం. ఈ లోకములో చినిగిపోయే డబ్బుకి మనము విలువ ఇస్తున్నాము, కానీ నీతో జీవిస్తున్న నీ పొరుగు వాళ్ళకి, ఒక వ్యక్తికి, ఒక మనిషికి, ఆ ప్రభు సృష్టించిన, ఆయన రూపంలో సృష్టించిన ఒక మనిషికి విలువ ఇవ్వలేకపోతున్నాం. అలాంటి జీవితమును మనం ఈనాడు జీవిస్తున్నాము. ప్రభు అంటున్నాడు, చూడండి, మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఎందుకు నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను? అదే ఆయన 16వ వచనంలో పలుకుతున్నాడు. యోహాను సువిశేషం 15వ అధ్యాయము 16వ వచనంలో, మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మేము ఎన్నుకున్నాను. ఎందుకు? మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దాన్ని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలితము నిలిచి ఉండటకును మిమ్ము నియమించి తిని. దేనికి ఆయన ఎన్నుకున్నాడు? మీరు అడిగిన దాన్ని అన్నిటినీ మా తండ్రి మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును. మీ జీవితంలో మీరు ఎల్లప్పుడూ ఫలితమిచ్చి జీవించడానికి నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, కానీ పాపములో పడిపోయి నశించిపోవడానికి కాదు. నేను మిమ్మల్ని ఎన్నుకున్నది మీరు ఈ లోకములో ఈ లోకాన్ని పట్టుకొని, ఈ లోక వస్తువులను పట్టుకొని, శరీర ఆశలకు లొంగిపోయి నశించిపోవడానికి కాదు, ఎల్లప్పుడూ మీ జీవితం ద్వారా ఫలించుటకు, ఆ ఫలితం ఎల్లప్పుడూ నిలిచి ఉండడానికి. పరస్పరము ఎల్లప్పుడూ ప్రతి నిమిషము నీ యొక్క ఫలితము నిలిచి ఉండాలని నేను మిమ్మల్ని ఎన్నుకొని నియమించి ఉన్నాను అని అంటున్నాడు. అవును, ఎందుకంటే మన ప్రభు మన యొక్క అభివృద్ధి కోసమే ఆశిస్తాడే కానీ మన యొక్క నాశనము కొరకు కాదు. ఆ సత్యమును మనం తెలుసుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు పరస్పరము ప్రేమ కలిగి జీవించండి. ఈ విషయములను నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను అని అంటున్నాడు. మీరు ఎల్లప్పుడూ పరస్పరము ప్రేమ కలిగి ఉండటకే ఈ విషయములను మీకు నేను తెలియచేస్తున్నాను అని అంటున్నాడు. ఎందుకంటే ప్రభు చూపించిన ప్రేమ ఇప్పుడు మనం ఎవ్వరూ ఒకరి పట్ల ఒకరు చూపించలేకపోతున్నాం. ఎందుకంటే ఉచితముగా దేవుడు మనల్ని ప్రేమించున్నాడు. సిలువలో మరణించి ఆయన యొక్క రక్తమును కార్చి మన యొక్క పాపముల కడిగి ఆయన ఉచితముగా ఆయన యొక్క గొప్ప ప్రేమను మన మీద చూపించుకున్నాడు. కానీ మనము అదే ప్రేమను ఉచితంగా ఇతరుల పట్ల చూపించలేకపోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా స్వార్థపరులుగా జీవిస్తున్నాము.
నేను 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 జీవిస్తే చాలు, నేను పొందుకుంటే చాలు, నాకు సంతోషం ఉంటే చాలు, నాకు ఆస్తి డబ్బు అంతస్తు అన్నీ ఉంటే చాలు అని అంటున్నా అనుకుంటున్నాము. స్వార్థ పనులుగా జీవిస్తున్నాం. కానీ మనం చూస్తున్నాము లాజరు మరియు ధనవంతుడి యొక్క జీవితము గురించి. ఆ ధనవంతుడు, నాకు ఉన్నదంతయు నాకు చాలు, నేను నా దగ్గర ఉన్నదంత అంతతో నా యొక్క వస్తువులతో నా యొక్క ధనముతో నేను సంతోషంగా జీవించగలను, నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, నేను ఎవరిని గురించి ఆలోచించి అక్కర్లేదని ఆయన తినుతూ త్రాగుతూ ఆయన యొక్క జీవితంలో పండగ చేశాడు. కానీ ఆయన యొక్క ఇంటి బయట నిలబడిన ఆ లాజరుని, పేద లాజరుని ఆయన ప్రేమించలేకపోయాడు. అన్నీ ఉన్నా కూడా, ధనవంతుడి దగ్గర అన్నీ ఉన్నా కూడా ఆయన తిని త్రాగి ఇంకా మిగిలినంత వరకు ఆయన దగ్గర ధనము ఉన్నా కూడా దానము చేయలేకపోయాడు. ఎంత ధనము ఉన్నా కూడా ఆ పేదవాడైన ఆ లాజరుని ఆదుకొనలేకపోయాడు. మరణించిన తర్వాత మనము చూస్తున్నాము వాళ్ళిద్దరూ పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం చూస్తున్నాము లాజరు ఆబ్రహాము ఒడిలో ఉన్నాడు, కానీ ధనవంతుడు అగ్నిలో పడవేసబడ్డాడు. ఈ లోకములో జీవించినప్పుడు మన యొక్క ఆస్తి, మన యొక్క డబ్బుని, మన యొక్క అంతస్తుని పట్టుకొని మనం జీవిస్తున్నాము. పొరుగు వాళ్ళ పట్ల ప్రేమను చూపించలేకపోతున్నాము. పొరుగు వాళ్ళు అనుభవించిన కష్టాలను మనము తీర్చలేకపోతున్నాము. పొరుగు వాళ్ళని ఆదుకోలేకపోతున్నాము. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు పరలోకాన్ని మరణించిన తర్వాత ఎటువంటి జీవితమును మీరు పొందబోతున్నారని. ఈ లోకములో నువ్వు జీవించినప్పుడు ఒక మంచివాడుగా ఆ ప్రభు ఆజ్ఞాపించినట్లు నువ్వు జీవిస్తే పరలోక రాజ్యమును పొందుకుంటావు. మరణించిన తర్వాత ఆ పరలోక రాజ్యములో నీవు చేరుతావు. కాబట్టి ఆ ప్రభు మనకు ఆజ్ఞాపించినట్లు ప్రతి ఒక్కరికి మన యొక్క ప్రేమను చూపించాలి. పరస్పరము మనము ప్రేమ కలిగి జీవించాలి. అప్పుడే ఈ లోకములో మనము కూడా ఆ ప్రభుని పొందుకొని జీవించగలము. ఈ లోకములో నువ్వు జీవించినప్పుడు కొన్నిసార్లు కష్టాలు అనుభవించవచ్చు, బాధలు అనుభవించవచ్చు. కొన్నిసార్లు నువ్వు ఎన్నో వేదనలకు గురి అయి పడిపోవచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి పట్టుకొని జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నీ కోసం నిలబడతాడు. యోబు యొక్క జీవితంలో మనం చూస్తున్నాము అన్ని కోల్పోయినా కూడా ఆ ప్రభుని మాత్రం విడనాడకుండా ఆ ప్రభుని పట్టుకొని జీవించాడు. ఆ ప్రభుని పట్టుకొని జీవించిన యోబుని దేవుడు రెట్టింపుగా ఆశీర్వదించాడు. మన జీవితంలో కూడా అన్నీ కోల్పోయినా ఆ ప్రభును మాత్రం కోల్పోకుండా మనము జీవిస్తే మనలని కూడా దేవుడు రెట్టింపుగా కాదు 100x ఆశీర్వదిస్తాడు. అందుకే మనం చూస్తున్నాము నిర్గమకాండము 20:6 ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలను పాటించే వాణ్ణి 1000 దాకా నేను ఆశీర్వదిస్తాను. ఎక్సోడస్ చాప్టర్ 20:6 హీ సేస్, గాడ్ సేస్, ఇఫ్ యూ లవ్ మీ అండ్ కీప్ మై కమాండ్మెంట్స్ ఐ విల్ బ్లెస్ యూ ఫర్ 1000 generations, నాట్ ఫర్ 1 generation, ఫర్ 1000 generations. తరతరములుగా నేను కరుణింతును అని దేవుడు అంటున్నాడు. కానీ నువ్వు ఏం చేయాలంటే ఆ ప్రభుని ప్రేమించి, నీ పొరుగు వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఆ ప్రభుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. అప్పుడు దేవుడు నిన్ను 1000 దాకా ఆశీర్వదిస్తాడు. ఈనాడు నువ్వు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఆ ప్రభుని ప్రేమించాలి, ఆ ప్రభు పట్ల ప్రేమ కలిగి ఆయన యొక్క ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఇదిగో నిన్ను నువ్వు ప్రేమించినట్టు నీ పొరుగు వాళ్ళని కూడా ప్రేమింపుము అని. నీ దగ్గర సహాయము కొరకు వచ్చేవాణ్ణి ఒట్టి చేత్తో పంపించకుండా వాళ్ళని ఆదుకో అని దేవుడు అంటున్నాడు. నువ్వు ఆ ధనవంతుడి వలె జీవించాలా, లేదంటే లాజరు వలె జీవించాలా, అది నీ చేతిలో ఉన్నది.
ఆ ధనవంతుడు లాజరును ఆదుకొని ఆయన ప్రేమించి ఉండే, ఆయన కూడా ఆబ్రహాము ఒడిలో ఉండేవాడు, కానీ ఈ లోకమని ఆయన పట్టుకొని జీవించాడు. నశించిపోయే ఆస్తులను డబ్బుని పట్టుకొని ఆయన జీవించాడు. అందుకే ఆయన అగ్నిలో పడవేయబడ్డాడు. కానీ మన జీవితము ఎలా ఉండాలి అని ఒక్క నిమిషం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనకు జీవం ఇచ్చిన దేవుడు, మనం ఎల్లప్పుడూ ఒక ఉన్నత స్థానంలో పవిత్రమైన జీవితమును జీవించి ఆయన్ని పొందుకోవడానికి మనల్ని సృష్టించి ఉన్నాడు. ఆయన కొరకు జీవించాలని మనల్ని సృష్టించి ఉన్నాడు. ఆయన వలె జీవించాలని మనల్ని సృష్టించి ఉన్నాడు. కానీ నశించిపోయే ఈ లోకాన్ని వదిలివేసి ఆయన కొరకు జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయన కోసం పరిగెత్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయనలో జీవితము పొందుకోవాలని ఆశించే వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఒక్క నిమిషం ఆత్మ పరిశోధన చేసుకుందాం. జకే యొక్క జీవితంలో మనం చూస్తున్నాము, ఆయన దగ్గర అన్ని ఉన్నా కూడా సంతోషమును కోల్పోయి, తన యొక్క జీవితాన్ని కోల్పోయి జీవించినప్పుడు ఆ ప్రభులో ఆ సంతోషమును జీవితమును పొందుకోవడానికి ప్రభు వెనక పరుగెత్తుతున్నాడు, ప్రభుని చూడాలని పరుగెత్తుతున్నాడు. కానీ మనలో ఎంతమంది ఆ ప్రభుని చూడాలని, ప్రభుని పొందుకోవాలని పరుగెత్తుతున్నాము? ఒక్క నిమిషం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము ఈ లోకానికి, లోకం వెనక తిరుగాడుతున్నామే కానీ ఆ ప్రభుని పొందుకోవడానికి ఆశించట్లేదు. ఈ లోకం వెనక పరుగెత్తుతున్నామే కానీ ఆ ప్రభు వెనక పరుగెత్తుతలేదు. ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని ధ్యానించుకుందాం. నేను ఎవరి కోసం జీవిస్తున్నాను, నేను దేని కొరకు జీవిస్తున్నాను అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇదిగో ప్రభువా, నువ్వు ఇచ్చిన ఈ జీవితం ద్వారా నేను ఈ లోకములో నశించిపోతున్నానయ్యా, ఈ లోకమును చూసి పడిపోతున్నానయ్యా, ఈ లోక వస్తువులను చూసి పడిపోతున్నాయనయ్యా. కానీ పరలోక రాజ్యమును చేర్చే నిన్ను నేను వదిలివేసి నా ఇష్టానుసారం నేను జీవిస్తున్నానయ్యా, నన్ను దీవించమయ్యా అని ప్రార్థించండి. ఇప్పుడు వరకు నేను జీవించిన జీవితాన్ని వదిలిపెట్టి నీ కొరకు పరిగెత్తాలని ఆశిస్తున్నానయ్యా, నిన్ను చూడాలని ఆశిస్తున్నానయ్యా, నీలో నా జీవితమును కనుగొనాలని ప్రార్థిస్తున్నానయ్యా. నీలోనే నా సంతోషం ఉన్నది అని తెలుసుకున్నానయ్యా, నిన్ను వెతకి వస్తున్నానయ్యా. ప్రభువా, నీ యొక్క వరఫలమును నా మీద కృమ్మరించమయ్యా, నీ యొక్క శక్తిని బలముని నాకు ఇవ్వమయ్యా. నేను మట్టి వాడనయ్యా, ఈ లోకములో పాపములో పడిపోయి జీవిస్తున్నానయ్యా, మట్టి శరీరము కొరకు నేను జీవిస్తున్నానయ్యా. మట్టి వాడైన నన్ను దీవించమయ్యా. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క వస్తువులను చూసి నేను ఆశించి పడిపోయి నశించిపోతున్నానయ్యా, నా జీవితాన్ని నూతనీకరించమయ్యా. నేను నీలో స్థిరముగా ఉండాలయ్యా, నా ఫలితము ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని ఆశిస్తున్నానయ్యా, నా జీవితం ద్వారా ఫలితం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నన్ను కరుణించమయ్యా ప్రభువా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను పాటించే వాళ్ళని వెయ్యి తరముల దాకా ఆశీర్వదిస్తానని అంటున్నావే. ఇదిగో నిన్ను ప్రేమించడానికి నేను వస్తున్నానయ్యా, నిన్ను అనుసరించడానికి, నీ యొక్క ఆజ్ఞలను పాటించడానికి నేను వస్తున్నాను. నన్ను కరుణించమయ్యా, నన్ను దీవించమయ్యా, నాకు నీ యొక్క జీవితమును ప్రసాదించమయ్యా. ఈ లోకం ఇవ్వలేని శాంతి సమాధానమును నేను నీకు వసగుతాను అని అంటున్నావు ప్రభువా. అదే శాంతి సమాధానమును ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో కృమ్మరించమయ్యా. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఈ పూజను చూస్తున్న, ఈ పూజలో పాల్గొనుతున్న ప్రతి ఒక్క బిడ్డలపై నీ యొక్క శాంతి సమాధానమును దయచేయమా. పరలోక కిటికీలను తెరచి నీ యొక్క దీవెనను కృమ్మరించు. ఇదిగో ఎల్లప్పుడూ వీళ్ళు నీ బిడ్డలుగా, నీకు సొంతమైన వాళ్ళుగా జీవించే భాగ్యమును దయచేయము. నువ్వు పేరు పెట్టి పిలిచి ఉన్నావయ్యా, నీ కొరకు జీవించడానికి వచ్చిన ఈ బిడ్డలు నశించిపోకుండా ఎల్లప్పుడూ పవిత్రమైన జీవితాన్ని జీవించి నీ బిడ్డలుగా, నీకు ప్రీతికరమైన బిడ్డలుగా జీవించే భాగ్యమును దయచేయమని మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకున్నాము తండ్రి.
ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం శరణం చరణం శరణం చరణం శరణం చరణం శరణం చరణం ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఈ యొక్క దివ్య బలి పూజలు సుధాకర్ రెడ్డి కుటుంబం దేవుడు దీవించినందుకు కృతజ్ఞతగాను, మరియు వాళ్ళ యొక్క బిజినెస్ని దేవుడు అభివృద్ధి చెందాలని, మరియు వాళ్ళు ఎల్లప్పుడూ ఆ ప్రభులో ఎదగాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించొచ్చున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ప్రభు, తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మేము తెచ్చిన ఈ అర్పణలతో పాటు మా సమస్త జీవితమును నీకు అర్పించుచున్నాం. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వరముగా ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను, తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను, అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడిని వద్దకు మోక్షారోహణము చేసి మోసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునితల బృందములతో నేకమై నిరతము మేము నీ స్తుతి గానమును పాడుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హొస్సాన, ప్రభు నామమున వేయించి వారు ధన్యులు. మహోన్నతమున హొస్సాన. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్రమైన సమయంలో మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులందరినీ పేరు పేరుగా ఆ ప్రభునికి సమర్పించి ప్రార్థించండి. ఈ అప్పరసాలతో పాటు ఆ దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఇదిగో ప్రభువే ఈనాడు స్వయంగా ఈ బలిపీఠం మీద రాబోతున్నాడు. ఆ ప్రభు మన కుటుంబంలో రావాలని, మన హృదయంలో నివసించాలని భక్తి విశ్వాసముతో ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, నువ్వు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లను.
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడు. ఏలయ్యనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తారమును స్మరించుచు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించమును నీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్ గురువును, మా పూల ఆంటోని కార్డినల్ని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈనాడు దివ్యబలి పూజను సమర్పించిన ప్రతి ఒక్క కుటుంబమును పేరు పేరుగా దీవించి ఆశీర్వదించు. వాళ్ళ యొక్క కోరికలన్నిటిని నెరవేర్చమని బ్రతిమాలుచున్నాం ప్రభువా. ఈనాడు దివ్యబలి పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించమయ్య. వాళ్ళకి మంచి ఆరోగ్యమును దయచేసి శాంతి సమాధానమును అందరిపై కృమ్మరించమని బ్రతిమాలుచున్నాం. ఉత్తాన మగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సగోలను నీ కనికరమందు చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్య తొలియగ మరియ మాతతోను, ఆమె భర్తయగ పునిద యోసేపుతోను, పునిద అంతోని వారితోను, పునిద పౌలు గారితోను, పునిద అపొస్తలతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగ యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుధ అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించి చెందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపొస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ ఉండనుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురే పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురే పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురే పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు, ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తమును నిత్య జీవితమునకు మమ్ము కాపాడును గాక. ఆమేన్. ఇదే జీవాహారం దైవతనయుని మధురాహారం, ఇదే జీవాహారం దైవతనయుని మధురాహారం, ఆత్మల తడిపే అమృతపానం, ఆత్మల తడిపే అమృతపానం, మధురం ఇది అతి మధురం, మధురం ఇది అతి మధురం, ఇదే జీవాహారం దైవతనయుని మధురాహారం, ఇదే జీవాహారం. అధికుడు అల్పుడు తేడా లేదు, అందరూ అర్హులే అమరవిందుకు. ఆత్మశుద్ధి ఉంటే చాలు ఐక్యము చేయును దివ్య విందు, ఐక్యము చేయును దివ్య విందు, ఇదే జీవాహారం. ప్రార్థించుదము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువ, ఈ లోకముని అందంగా సృష్టించి మానవుల్ని నీ రూపంలో సృష్టించి నీ యొక్క శ్వాసాన్ని ఇది నీ యొక్క శ్వాసాన్ని బోధి ప్రాణమని ఇచ్చి ఉన్నా నీకే స్తుతి స్తోత్రమని. ప్రభువా, నువ్వు సృష్టించిన బిడ్డలు నశించిపోకుండా ఎల్లప్పుడూ జీవముతో ఉండాలని నీ యొక్క ప్రాణమును బలిగా అర్పించి మా జీవితాన్ని నూతనీకరించి ఉన్నావు, నీకే స్తోత్రమయ్యా. ప్రభువా, ఇప్పుడు మేము స్వీకరించిన నీ యొక్క శరీర రక్తము మమ్మల్ని ఎల్లప్పుడూ శుద్ధీకరించి నీ కొరకు జీవించే బిడ్డలుగా మార్చునుగాక. ప్రభువా, ఈ లోకములో నువ్వు సృష్టించిన బిడ్డలు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యముతో జీవించి నీ యొక్క శాంతి సమాధానముతో జీవించాలని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి యొక్క కోరికలను నెరవేర్చమయ్య. సంధానము లేని వాళ్ళకి సంధానమును కలిగింప చెయ్యమయ్య. ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని నీ యొక్క పవిత్రమైన హస్తమును చాచి తాకి స్వస్థత పరచమని బ్రతిమాలుచున్నాం. ప్రభువా, నువ్వు ఒక్క మాట పలికినా చాలు మేము స్వస్థత పొందుకుంటామయ్యా. నీ యొక్క అంగి అంచును తాకినా చాలు మేము స్వస్థతను పొందుకుంటాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా నీ కొరకు వేయించేసి ఉన్నారయ్యా, నిన్ను వెదక్కి వచ్చి ఉన్నారు. ఈ బిడ్డల యొక్క మనసులో తాకి ఉన్న ప్రతి ఒక్క కోరికలు నెరవేర్చి నీకు ప్రీతికరమైన బిడ్డలుగా మార్చమని మనాధుడైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మీ అందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
సుందరమయినా మోక్షారాగ్ని మాతా వందనం సుందరమయినా మోక్షారాగ్ని మాతా వందనం సుందరమయినా మోక్షారాగ్ని మాతా వందనం ఆత్మా శరీరం భులతోడ మహిమా కాంతి చే స్వర్గమునకు దూతల చేత ఎత్తబడితిరే సుందరమైనా మోక్షారాగ్ని మాతా వందనం సుందరమైనా మోక్షారాగ్ని మాతా వందనం సుందరమైనా మోక్షారాగ్ని మాతా వందనం